ఇంకేం చెప్పొద్దు. వాడి గురించి నీకు తెలియదని ఆ రోజు నాకు ప్రామిస్ చేసి మరి ఎందుకు చెప్పావు? నిజంగానే అతను ఎవరో అప్పటికి నాకు తెలీదు. అతని గురించి తెలుసుకున్నాక ఏంటి నువ్వు తెలుసుకుంది? వాడు మెకానిక్, ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఇడియట్. లేదు నాన్న, అతను చాలా మంచివాడు. వాడి కాంటాక్ట్ సర్టిఫికెట్స్ అడగటం లేదు. మర్యాదగా చెప్తున్నాను, వాడి గురించి మర్చిపో. నా వల్ల కాదు. చంద్రశేఖర్ ని మాట్లాడుతున్నాను. నీతో డీల్ చేసే లాభం లేదని తేలిపోయింది. నా కూతురు నేనే కంట్రోల్ చేసుకోగలను. అందుకే శ్వేతని గడప దాటకుండా. హలో హలో, ఆరు ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నావు, ఆడపిల్లని కంట్రోల్ చేయడం ఎలాగో తెలీదా? ఎక్కడ ఏంటిది? గదిలో పెట్టి తాళం వేయడానికి ఇదేమైనా గోల్డా? ప్రేమ, ప్రేమ మాస్టర్, ప్రేమ. గొప్ప గొప్ప మొఘల్ చక్రవర్తులు దాన్ని ఏమి చెయ్యలేక సలాం చేసి సైడ్కి వెళ్ళారు. నువ్వెంత మనిషిని గదిలో పెట్టావు, కానీ మనసుని మనుషులోనే ఉంచగలవా? ఏడ్చేచ్చి కళ్ళెరబడ్డాయి. నువ్వు వెళ్ళమ్మా, నీ ఇష్టం. నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరితోనైనా మాట్లాడచ్చు. ఇక నీ బాబు ఏమంటాడో అని భయపడద్దు. వెళ్ళు, నీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి. భయపడద్దు, వెళ్ళమ్మా, నేను చెప్పేది నిజం. వెళ్ళు వెళ్ళమ్మా. నువ్వేట మాగిపోయా? వెళ్ళమ్మా వెళ్ళు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరితోనైనా మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ నీతో ఎవరూ మాట్లాడకూడదు. చూసావుగా మాట్లాడితే ఏం జరుగుతుందో. వెళ్ళు. ఇలా భయపెట్టాలి, ఇది భయపెట్టడం అంటే. ఇక గదిలో పెట్టక్కర్లేదు, తలుపులు కిటికీలు అన్ని తెరిచిపెట్టుకో. ఇక బయటికి వెళ్ళదు, వెళ్ళే ప్రశ్నే లేదు. వెళ్ళినా వెళ్ళి మాట్లాడినా వాణ్ణి ఏం చేస్తామో తనే చూసింది. నువ్వు ఎవరితో డీల్ చేశావో తెలిసిందా? గౌరీ, అయ్యా తమరి గోత్రం చెప్పండి. పైడిపాల గోత్రం అండి. పైడిపాల గోత్రోద్భవస్యాత్. తమరి పేరు నక్షత్రం? పేరు గౌరీ. ఈ పేరు ఎవరు పెట్టారో తెలీదు, ఎవరు కన్నారో తెలీదు. ఇక ఈ నక్షత్రాలు చందమామలు ఎవరు గెలుస్తాయి? బాగుండాలి, అందరం బాగుండాలని చెప్పి పూజించండి. శ్రీ పరమేశ్వరి దేవత ముద్దిశ్య, శ్రీ పరమేశ్వరి దేవత ప్రీత్యర్థం జానావాగ్నాశోణోజ్జాన సమర్పయామి. ఓం జాత వేదసే సునవామ సోమమరాతియతో నిహాతి వేదః తన పర్వదతి పదర. సద్గురు
సర్కార్ అర్జున్ యాంటనీ వారి శవాన్ని నరికి చేతులు కడుక్కుంటారు వాడు ఏంటి శవంగా వస్తాననుకున్నావా పొట్లం గట్టి తెచ్చా చూస్తావా చూసావా మున్సిపాలిటీ చెత్త కుప్పలో పంది కుక్కలు ఎలా పడున్నారో లెక్క పెట్టుకో నీ వాళ్ళందరూ కరెక్ట్ గా ఉన్నారో లేదో చూడు ఎవడో వేసిన మాంసం ముక్క కోసం నా మీద చెయ్యొద్దు నేను అసలే తుప్పు బట్టి నినప ముక్కనే చీల్చాననుకో సెప్టిక్ అయి చేస్తావు చూడు సర్కార్ నీకు నాకు డైరెక్ట్ గా ఏ గొడవ లేదు గొడవే పెట్టుకోవాలనుకున్నావో బుక్ అయిపోతావు ఆఖరిసారిగా చెప్తున్నాను ఇక్కడతో నీ గేమ్ లాపే ఎన్నిసార్లు చెప్పాలా నువ్వు చెప్తావు నేను చేసి చూపిస్తాను నేను ఎప్పుడు ఇంకోటి విషయంలో తలదూర్చను నా జోలికి వస్తే ఊరుకోను కానీ ఛాలెంజ్ అటాక్ సవాలని ముందుకొచ్చావనుకో గల్లి గల్లి తిప్పి తిప్పి చెత్త కొట్టుడు కొడతాను స్వామి నాగేంద్ర ఇది మా నాన్న కొనిపెట్టించిన తాళిబొట్టు ఏనాటికైనా కిరణ్ వచ్చి నా మెళ్ళో కడతాడని ఎదురు చూశాను కానీ అతను వస్తాడన్న నమ్మకం పోయింది ఇక నా మెళ్ళో ఇది ఎవరు కట్టాలో నువ్వే నిర్ణయించు స్వామి విన్నావంట్రా దాని మెళ్ళో ఆ తాలేదు మనమే కడదాం ఇది దేవుడి నిర్ణయమే నీ మెడలో తాళి నేనే కడతా రామస్వామి కుప్పుస్వామి కుమారస్వామి వెంకటస్వామి దొరస్వామి రమణస్వామి నారాయణస్వామి ఇలా 9 మంది పుట్టి చచ్చిపోయాక ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదు అని పెట్టాడు మా నాన్న నాకు పేరు దేవానంద్ స్వామి అని రండి వచ్చి తీసుకోండి నువ్వేం భయపడదు అవును ముసుగొచ్చి శబ్దం వస్తుంది ఎత్తగా వచ్చిందా అక్కడ కాదు ఇక్కడ ఏంటి సార్ని చూసి పారిపోతున్నావా ప్లీజ్ గౌరీ నాతో మాట్లాడు అయితే నువ్వే మాట్లాడు వద్దు నన్ను వెళ్ళి ఏంటి వెనక ఎవడో వేటకొడవలతో వెంట పడుతున్నట్టు నువ్వేం భయపడద్దు పెద్ద పంచాయతీ జరిగింది సెటిల్మెంట్ చేసి నిజం ఇక నుంచి నువ్వెవరితోనైనా మాట్లాడచ్చు నీతో ఎవరైనా మాట్లాడచ్చు తిప్పి తిప్పి కొడితే బేరం అలా కుదిరింది మరి అసలు మనం కలిసి బతకగలమా ఎందుకు అనుమానం నువ్వు నా పక్కన ఉన్నప్పుడు ధైర్యంగానే ఉంటుంది కానీ ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంటుంది ఇంటికి ఎవడాలమన్నాడు నువ్వు నాతోనే ఉండొచ్చుగా ఎలా ఎలా అంటే ఆర్టిస్టు లక్ష్మి ఉండట్లేదా గౌరీ వాళ్ళకి పెళ్ళయింది మనకు జరగదా నీకు నా మీద నమ్మకం ఉంటే నాతో ఇప్పుడే వచ్చే జీవితంలో ఎవరికి ఎప్పటికీ భయపడకుండా నేను చూసుకుంటా వచ్చే ఎక్కడికి చెప్తే గాని రాదా అబ్బా అన్ని బానే ఉన్నాయి ఎలా మరి ఓ పని చేయి ఇదో 10 ఇదో 10 ఇదో 10 అన్ని కొట్టేసాయి పెళ్ళెప్పుడు సార్ అది నువ్వు చెప్పాలి మీ పెళ్ళెప్పుడో నాకే తెలుస్తుంది సార్ ఇన్ని పెళ్లి కార్డులు ప్రింట్ కొడుతున్నావు ఏది మంచి రోజో చెప్పలేవా 23 24 25 26 అన్ని మంచి రోజులే అవును అమ్మాయి మేజరేనా అది నీకు అవసరం నాకు 23 ఓకే నీకు ఓకేనా వెల్కమ్ సార్ వెల్కమ్ మే హెల్ప్ యూ నీ హెల్ప్ ఎవరికి కావాలి క్యాష్ తోనే వచ్చా తాళిబొట్టు దొరుకుతుందా ఎలాంటిది కావాలి
మెడలో కట్టేది కావాలి అది కాదు సార్ ఏ పద్ధతి ప్రకారం కట్టేది కావాలి అని ఏంటి ఇప్పుడు నీ కొడు జరిగినంత చెప్పాలా అంటే లవ్ మ్యారేజ్ ఏ దానికి సెపరేట్ తాళి ఏమను ఉందా సార్ అది అది కాదు బాబు తాళి బొట్లు ఇలాంటివి పెద్దవాళ్ళు వచ్చి తీసుకోవాలి ఇటు సైడ్ పెద్దవాళ్ళు లేరు అటు సైడ్ వాళ్ళు ఉన్నా రారు ఏం కావాలో చెప్పడం నాకు తెలియదు మీరే మా పెద్ద అనుకోండి ఈ అమ్మాయి మీ కూతురు అయితే ఎలాంటి తాళి తీసుకుంటారో అదే ఇవ్వండి ఈ అమ్మాయి నా కూతురు అయితేనా ఏ పిల్లనే ఏమనంటావా చాచా నీకేం బాబు ఇనుప ముక్కలా ఉన్నావు కరెక్ట్ గా చెప్పారు మంచి తాళి ఇవ్వండి బాగుండాలి తాళే కాదు మా జీవితం కూడా అది మ్యాటర్